విజయనగరం జిల్లా శృంగవరపు కోట తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పార్టీ నేతలు కార్యకర్తలపై పోలీసుల దాడులు అక్రమ అరెస్టులకు నిరసనగా ఈరోజు అనగా బుధవారం ఉదయం శృంగవరపు కోట నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోని శ్రీ దారగంగమ్మ ఫంక్షన్ హాల్ ఆవరణలో శృంగవరపు కోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో బాబుతో నేను 8వ రోజు సామూహిక రిలే నిరాహార దీక్షలో ఆమెతో పాటుగా ఈరోజు దీక్షలో తెలుగు రైతులు విశాఖ టీడీపీ పార్లమెంటరీ తెలుగు రైతు సాధికార సమితి అధ్యక్షులు తిక్కాన చిన్నదేముడు విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు మాస్టర్ రాష్ట్ర టీడీపీ అయ్యారా క సాధికార సమితి కన్వీనర్ బంగారు రమేష్ రాష్ట్ర బీసీ సెల్ వెలమ సాధికార సమితి రామచంద్రుడు దీక్షలో కూర్చోన్న టీడీపీ తెలుగు రైతు మహిళలు నాయకులందరూ సంతకాలు చేసి చంద్రబాబు నాయుడికి మద్దతుగా సంఘీభావం తెలిపినంతరం 8వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని శృంగవరపు కోట నియోజకవర్గ ఇన్ఛార్జి కోళ్ల లలిత కుమారి ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు విభాగాలు బీసీ కమ్యూనిటీలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు తెలుగుదేశం పార్టీ కేడరు మరి వాలయ ఈ నిరసన సభలో నిర్వహించుకుంటూ మరి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒకటి, కోర్టును కేవలం కావాలని లాయర్లతో జడ్జిమెంట్ అనేది రాకుండా కాలయాపన చేస్తూ నిన్నటికి తెలియపరచకుండా ఇవాళకి వాయిదా వేశారు. ఇవాళ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని గమనించాలి, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా మచ్చలేని చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా శాంతియుత నిరసనలు తెలియజేస్తున్న ఇతర రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి అని చెప్పి చిన్న పిల్లల్ని అడిగిన రాజకీయాలపైన అవగాహన లేని వాళ్ళని అడిగిన ఏ వర్గం వాళ్ళని అడిగినా అందరూ కూడా అంటున్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, నిజాయితీకి నిలువుటద్దంగా భగవంతుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని రాష్ట్ర ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్న మాట ఇది వాస్తవం. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం గమనించి వెను వెంటనే పెద్ద ఆయన్ని గౌరవంగా తప్పుడు కేసు అని చెప్పి ఇప్పటికే కోర్టులు కూడా, ఎందుకంటే పొంతలు లేవు, ఎఫ్ఐఆర్లో పేరు లేదు, ఎఫ్ఐఆర్లో తర్వాత పేరు పెట్టారు. వీళ్ళు అవినీతి జరిగిందని చెప్తున్నారు, అధికారుల దగ్గర ఉన్న అమౌంట్ ఏమో ఒకలాక చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకలాక చెప్తారు, పోలీసు యంత్రాంగం ఒకలాక చెప్తారు, కోర్టులు ఒకలాక చెప్తున్నాయి. అంటే తప్పు చేయలేదు కాబట్టే దీని అంతటికీ ఒక రింగు పొంతం లేదు. చేద్దామని అనుకున్నారేమో ఈ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబుకి ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవగతోంది ఇవన్నీ ఎరగొట్టడాలు పడగొట్టడాలు కేసులు ఎట్టడం అందరి మీద రకరకాలు చేసి ఎంతమంది రెడ్డిలు పాలించుకొచ్చినారో నేను తెలిసిన తర్వాత ముఖ్యమంత్రులు ఎక్కువ రెడ్డిలే పాలించినారు. కానీ ఇలా సైకో రెడ్డి మాత్రం ఎక్కడా దొరకలేదు, ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఏదైనా దేశం అభివృద్ధి కోసం ఆలోచన చెయ్యాలి, భవిష్యత్తు కోసం ఆలోచన చెయ్యాలి. అంతేగాని ఆయన గొంతెత్తిన మనుషులల్లా ఏదో రకంగా అరెస్టు చేయించేసి అది చేసి ఇది చేసి నేను పోయిన ఇబ్బంది పెట్టడం నేర్చుకోండు ఈ దొంగమోహన్ రెడ్డి. అంచేతను ఆయన చేసింది ఆయన గొయ్యి అయినా తవ్వుకున్నాడు పర్వాలేదు. చంద్రబాబుని ఇన్సల్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా పై పై రాష్ట్రాలు అంటే పై దేశాలు అంటే కూడా చంద్రబాబుకి దీని నుంచి ఎక్కువ మద్దతు పలుకుతాన్రు, ఎక్కువ పేరే వచ్చింది తప్ప ఆయన ఏమో ఇన్సల్ట్ పడలేదు. అంచేతని దయచేసి ఇప్పటికైనా ఈ 2 రోజులకైనా ఆయన తొందరగా ఎందుకు పనికి వచ్చింది ఇది వదిలేసి కొంచెం ఆఫీసర్లు కూడా ఏదో ఇంకా ఉన్నోళ్ళందరినీ దోషి